चित्तूर जिला श्रीकाळहस्ती गणेश उत्सवालकु संबंधी श्रीकाळहस्ती गणेश उत्सव कमिटी तरफुन बीजेपी राष्ट्र कार्यदर्शी श्री कोल आनंद कुमार पट्नंलो बेरीवारी मंडपं दग्गर पात्रिकेय समावेशानी एर्पाटु चेशारु। ई संदर्भंगा वारु मात्लाडुतू प्रपंचव्याप्तंगा करोना महामारी विजृंभिस्तुंदनि काबट्टि श्रीकाळहस्ती नियोजकवर्ग व्याप्तंगा राबोये వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ప్రజలంతా కూడా వీధుల్లో పెద్ద పెద్ద విగ్రహాలను ఏర్పాటు చేయకుండా ఎవరింట్లో వారు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని అన్నారు। ప్రజలు అనవసరంగా రోడ్ల మీదకి రావడం, మాస్కులు పెట్టుకోకుండా తిరగడం వల్లనే పోలీసుల వ్యవస్థ, ప్రభుత్వ అధికారులు దీనిపై తీవ్రంగా చర్చించి చర్యలు తీసుకోవాలని కోరారు। శ్రీకాళహస్తి పట్టణము మరియు నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్రీ వరసిద్ధ వినాయక స్వామి भक्त बृंद वेर पेरी मेमूना विनायकड़ కాళహస్తి निजकवर्ग वेरवारी मंडप वरवे आर संवसरा కాణిపాక వరసిద్ధ వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు ఏ రకంగా జరుగుతాయో ఆ రకంగా కొండమిట్ట వేరువారి మండపం వరసిద్ధ వినాయక కమిటీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ గత 3 సంవత్సరాలుగా కూడా మట్టి గణపతిని పూజించి మట్టి గణపతిని నిమజ్జనం చేసే కార్యక్రమం జరుగుతా ఉంది। అందువల్ల 50 మంది భక్తులందరం కూడా తెలియజేసేది ఏమంటే ఈ సంవత్సరం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మనంగా వారి వారి ఇంటి దగ్గరనే వినాయక స్వామి పూజ జరుపుకొని మీ ఇంట్లో కార్యక్రమం జరుపుకోవాలి తప్ప వీధుల మీద విగ్రహాలు తీసుకొచ్చేది విగ్రహాలు పెట్టేది పూజలు చేసేది ఊరేగింపులు చేసేది ఇవన్నీ కూడా నిషేధిస్తున్నాము। ఎందుకంటే ప్రతి ఊర్లో కూడా ఒక పూనే తర్వాత భారతదేశంలో హైదరాబాద్ మహానగరంలోనే ఒక గణేష్ నిమజ్జనాన్ని మరి తగ్గించడం పూజించడం అదే విధంగా ఊరేగింపులు నిషేధించడం జరిగింది। మన కాళహస్తిలో కూడా అందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా కరోనాని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి గుంపులుగా జనాలు చేరినా భక్తులు చేరినా మరి దానివల్ల కరోనా తీవ్రత చెందేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క నియమ నిబంధనలు పాటించాలి। విగ్రహాలు పెట్టేది ఊరేగింపులు చేసేది పూజలు చేసేది లేకుండా ఎక్కడికక్కడ వారు వారు వాళ్ళ వాళ్ళ వీధుల్లో ఉన్నటువంటి వారి వినాయక గుడి దగ్గర కావచ్చు వాళ్ళ ఇళ్ళల్లో కూడా పూజలు చేసుకొని ఈ సంవత్సరం ఆ భగవంతుని అందరూ కూడా ఆ వరసిద్ధ వినాయకుని కూడా మన మనస్ఫూర్తిగా ప్రార్థించి ఈ యొక్క కరోనా మహమ్మారి ఈ యొక్క మన కాళహస్తి నుంచే కాదు మన రాష్ట్రాల నుంచి మన దేశాల నుంచి ప్రపంచానికి కూడా ఈ కరోనా మహమ్మారి పోవాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఈ కృత నిశ్చయంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ మనం వినాయకుని ప్రార్థించి ఈ కరోనా మహమ్మారి తొలగిపోవాలా ఈ పీడ వదిలిపోవాలా అని చెప్పి మనందరం కూడా ఎందుకంటే ఎంతో మంది అమాయకులు పాపం డబ్బు వచ్చినా తెలుసుకోలేక ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి దాని ఈ ఒక్క వరసిద్ధ వినాయక స్వామి బ్రహ్మోత్సవాలని మనం అందరం కూడా ఈ సంవత్సరం వారి వారి ఇంటి దగ్గర